హలో ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెస్ ఆఫ్ ఆర్కేఎస్ ఎపెక్స్ యూట్యూబ్ ఛానల్. వన్స్ అగైన్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డ్యూరింగ్ ద సిరీస్ ఆఫ్ లెర్నింగ్ వొకాబులరీ ఫ్రమ్ న్యూస్ పేపర్స్, వీ హవ్ బీన్ కంటిన్యూయింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్ 25 ఎపిసోడ్స్. ఇన్ ద పాస్ట్ ఫర్ ద లాస్ట్ వన్ వీక్ యాక్చువల్లీ వీ హ్యాడ్ న్యూస్ పేపర్ ఆర్టికల్ అండ్ వొకాబులరీ టుగెదర్, బట్ హీర్ ఆన్వర్డ్స్ వీ వాంట్ టు సపరేట్ దెమ్. ఐ మీన్ టు సే దాట్ in last 3 or 4 videos we added newspaper article, reading one article and explaining some vocabulary words, we clubbed these two, but as a result the length of the video is crossing 20 minutes or 25 minutes. So some of our friends and YouTube viewers suggested that, so make it 2 parts so that it is convenient for the audience to watch the video, so that you can have one video for 10 minutes, other one for 12 or 15 minutes. Clear? So mitrulara, ee roju nunchi న్యూస్ పేపర్ ఆర్టికల్ ఒక రెండింటిని కూడా సపరేట్ చేస్తున్నాం. ఆర్టికల్స్ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ తీసుకొచ్చి అవి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. సో ఒకబులి మాత్రం ఏ రోజు ఆ రోజు న్యూస్ పేపర్కి మనం ఫాలో అవుతుంటాం, ఏ రోజు ఆ రోజు న్యూస్ పేపర్ ఒకబులి ఫాలో అవుతాం. సో ఇప్పటికి యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ అనుకుంటాం, 2 డేస్ ల్యాగ్లో ఉన్నాం మనం. అంటే ప్రీవియస్ వీడియోస్ కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు లాస్ట్ టైం ఒక 3-4 డేస్ క్రితం స్పెషల్ క్లాస్ ఒకటి ప్రిపేర్ అవ్వడానికి అవసరం ఉన్నందువల్ల వీడియోస్ చేయలేకపోయాం. యాజ్ ఐ హ్యాడ్ టు ప్రిపేర్ సమ్ స్పెషల్ లెసన్ స్పెషల్ పీపీటీస్, సో ఐ కుడ్ నాట్ కంప్లీట్ ద వీడియోస్, బట్ నౌ టుడే వీ విల్ ఫినిష్ ఇట్ అప్. ఓకే, ఫైన్. ద ఫస్ట్ వన్, సుప్రీంకోర్ట్ రిఫ్యూజెస్ టు పుట్ అఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ సెట్ టు బిగిన్ ఆన్ జులై. సో సుప్రీంకోర్ట్ రిఫ్యూజెస్ తెలిసిందే కదా తిరస్కరించడం, మరి ఈ ఓరింటి కావాలి మనకు పుటఫ్. పుటఫ్ అంటే కనుక ఫ్రెండ్స్ వాయిదా వేయడం, వాయిదా వేయు, పుటఫ్ పుటఫ్. ఓకే, సో టు డిసైడ్ టు డిలే అన్ ఈవెంట్ ఆర్ యాక్టివిటీ అంటిల్ ఏ లేటర్ టైమ్ ఆర్ డేట్, అంటే ఇంకొక డేట్ చెప్పేంత వరకు కానీ ఒక ఖచ్చితమైన సమయం వరకు కానీ దాన్ని అలా వాయిదా వేయడాన్ని పుటఫ్ అంటాం. పుటఫ్ పుటఫ్ కొంచెం రెగ్యులర్గా వాడే పదం అనమాట. సో ద మీటింగ్ ఈజ్ పుటఫ్, మీటింగ్ వాయిదా వేయబడ్డది ఇలా. సో యూ కెన్ సే హియర్ ద మీటింగ్ హ్యాస్ బీన్ పుటప్ ఫర్ ఏ వీక్, అంటే ఇది ఒక వారం వరకు కూడా కొంచెం ఇది పోస్ట్పోన్ చేయబడ్డది. పుటప్ పుటప్ మీన్స్ వాయిదా వేయడం, వాయిదా వేయు. తమిళనాడు కుచ్ ట్రాజడీ టోల్ టచెస్ 50. ఇది ఆల్రెడీ నిన్న ఒక ఆర్టికల్ చెప్పుకున్నాం. కుచ్ ఇన్ ద సెన్స్ ఒక సారాయి లేదంటే కనుక కళ్ళు, ఇలాగ ఒక ఎక్కువ స్ట్రాంగ్గా ఉండేటువంటి ఈ ద్రావకమైన పదార్థాన్ని కుచ్ అంటారు. సో కుచ్ ట్రాజడీ టోల్ అంటే ఈ ట్రాజడీ అంటే విషాద ఘటన, టాల్ అంటే అందులో సంఖ్య, టాల్ అంటే కనుక టోల్, టోల్ మీన్స్ నెంబర్ అనమాట ఇక్కడ. సో సఫరింగ్ డెత్ ఆర్ డ్యామేజ్, ఆ నెంబర్ ఎంత ఉంది టోల్. నౌ సీ హియర్ ఇండిపెండెంట్ సోర్సెస్ సే దాట్ ద డెత్ టోల్, అంటే మృతుల సంఖ్య, ఆ మృతుల అంటే ఆ ఇబ్బంది పడ్డవాళ్ళు కానీ మరణించిన వాళ్ళు కానీ అందులో డ్యామేజ్ అయిన వాళ్ళు కానీ ఆ పర్టికులర్ సంఖ్య ఇటువంటి సంఖ్య యొక్క దీన్ని టోల్, ఆ మొత్తాన్ని కలిపి. సో ఇండిపెండెంట్ సోర్సెస్ సే దాట్ ద డెత్ టోల్ ఫ్రమ్ ద ఎర్త్క్వేక్ రన్స్ ఇన్ టు థౌజండ్స్, అంటే వాళ్ళ లెక్క ప్రకారం చనిపోయిన వాళ్ళ సంఖ్య వేలలో ఉండొచ్చు అనుకుంటారు అంతా కూడాను, ఈ ఎర్త్క్వేక్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య అంతా కూడాను. డెత్ టోల్ అంటే కనుక వాళ్ళ బారిన పడ్డ వాళ్ళను వస్తుంది అంతా కూడాను, ఆ ట్రాజడీ కానీ డెత్ డ్యామేజ్ బారిన పడ్డ వాళ్ళు ఆ మొత్తాన్ని కలిపి టోల్ అంటారు. న్యూ స్ట్రాటజిక్ ప్యాక్ బిట్వీన్ రష్యా అండ్ నార్త్ కొరియా కు డెంట్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. న్యూ స్ట్రాటజిక్ ప్యాక్ట్, ప్యాక్ట్ అంటే ఒప్పందం, అగ్రిమెంట్. స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక, అంటే ఈ వ్యూహాత్మక ఈ కొత్త ఒప్పందం వల్ల ఎవరి మధ్య, బిట్వీన్ రష్యా అండ్ నార్త్ కొరియా, కుడ్ డెంట్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్, చైనా యొక్క ప్రభావాన్ని కాస్త తగ్గించవచ్చు. ఓకే, డెంట్ ఇన్ ద సెన్స్ దాన్ని తగ్గించడం, వాళ్ళ ఆత్మవిశ్వాస పైన కొంచెం ఒక తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం ఇలా ఉంటుంది ఇక్కడ. ఎలాగ సిహియా, ద ఫస్ట్ స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక, స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ ప్లాన్స్, స్ట్రాటజిక్ మెథడ్స్ ఇలాగ. సో ద పైలట్స్ బాంబ్ స్ట్రాటజిక్ టార్గెట్స్ విత్ పిన్ పాయింట్ యాక్యురసీ. ద పైలట్స్ బాంబ్డ్ స్ట్రాటజిక్ టార్గెట్స్ విత్ పిన్ పాయింట్ యాక్యురసీ, అంటే పైనుంచి మనకు బాంబ్ అలా వేస్తుంటారు కదా, స్ట్రాటజిక్ పాయింట్ చూసుకుంటే ఎక్కడ ఖచ్చితంగా ఉందని పిన్ పాయింట్ యాక్యురసీ, ఎక్కడ మిస్ అవ్వకుండా అదే ప్లేస్లో అది బ్లాస్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారు వాళ్ళు. అంటే వ్యూహాత్మకంగా అలా వెళ్తున్నారు ముందుకు టార్గెట్స్తో. ఇక్కడ డెంట్, డెంట్ అనేది ఫ్రెండ్స్ వర్బ్ ఉంటుంది, నౌన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ వర్బ్ చూద్దాం ఫస్ట్. నౌన్ పరంగా వర్బ్ పరంగా డెంట్ అంటే కనుక టు డ్యామేజ్ సంబడీస్ కాన్ఫిడెన్స్, అంటే ఎవరైనా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం దెబ్బ తీయడం,
లేదంటే వాళ్ళ గౌరవాన్ని, రెప్యుటేషన్ కొంచెం తగ్గించడానికి చేసే చర్యల్ని దానికి డెంట్ అంటారు. డెంట్ డ్యామేజ్ సంబడీస్ కాన్ఫిడెన్స్ ఆర్ రెప్యుటేషన్. క్లియర్? డెంట్, డెంట్. ఇట్ సీమ్ దాట్ నథింగ్ కుడ్ డెంట్ హిస్ కాన్ఫిడెన్స్. మనకు తెలుస్తుంది కదా, ఏది చేసినా సరే అతని ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గడం లేదు. సో ఇట్ సీమ్ దాట్ నథింగ్ కుడ్ డెంట్ హిస్ కాన్ఫిడెన్స్. ఇలా డెంట్ 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 చాలా మంచి పదం అది. అదే డెంట్ అంటే నౌన్గా తీసుకుంటే కనుక ఒక సొట్ట. మీరు ఒక యాపిల్ తీసుకోండి, పెంత హ్యాట్ మనం కొట్టండి, ఇక్కడ కొంత చొట్టపడద్దు కదా, ఆ చొట్ట డ్యామేజ్ని కూడా డెంట్ అంటారు. డెంట్ డెంట్. నౌ యూ కెన్ సీ ఏ క్లియర్ డెంట్ ఆన్ ద కార్, ఏ క్లియర్ డెంట్ ఆన్ ద కార్. ఆ కార్ మీరు చూడండి, క్లియర్గా డెంట్ అక్కడలా పడింది, దాన్ని డెంట్ అంటారు. డెంట్ డెంట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బీయింగ్ టర్న్ డౌన్ ఫర్ ద జాబ్ డెంటెడ్ హిస్ ప్రైడ్ క్వైట్ బ్యాడ్లీ. బీయింగ్ టర్న్ డౌన్, టర్న్ డౌన్ అంటే కనుక టర్న్ డౌన్ తిరస్కరించబడడం వల్ల, అంటే ఆ జాబ్లో తిరస్కరించడం అనేది పాపం అతడి అహాన్ని దారుణంగా దెబ్బతీసింది. డెంటెడ్ హిస్ ప్రైడ్ ఆర్ డెంటెడ్ హిస్ ప్రైడ్, అహం గర్వం, ఆ ప్రైడ్ని కొంచెం తగ్గించింది, ఎక్కువ తగ్గించింది. ప్రైడ్ డెంటెడ్ హిస్ ప్రైడ్ అంటే ఆ జాబ్ రాకపోవడం, ఆ తిరస్కరించబడడం అనేది. దట్ ఇన్సిడెంట్ డెంటెడ్ హిస్ ప్రైడ్ క్వైట్ బ్యాడ్లీ. ఏపీ సిక్స్ రిలీజ్ ఆఫ్ 390.77 crore డ్రాట్ హీట్ ఏరియాస్. దెన్ డ్రాట్ హీట్ ఏరియాస్ అంటే కరువు పీడిత ప్రాంతాలు. ఓకే, కరువు పీడిత ప్రాంతాలు వీటిని డ్రాట్ అంటారు అన్నమాట. డ్రాట్ ఇన్ ద సెన్స్ డ్రౌట్, డ్రాట్, డ్రౌట్. సో ద కంట్రీస్ ఎంటైర్ గ్రెయిన్ హార్వెస్ట్ హ్యాస్ బీన్ హిట్ బై డ్రౌట్. ద కంట్రీస్ ఎంటైర్ గ్రెయిన్ హార్వెస్ట్ అంటే వచ్చిన ఏదైతే కనుక ఆ ధాన్యపు పంట ఎదుగుతుందో మొత్తం కూడా, ఆ పంట మొత్తం కూడాను కరువు పడిన పడింది. ద కంట్రీస్ ఎంటైర్ గ్రెయిన్ హార్వెస్ట్ హ్యాస్ బీన్ హిట్ బై డ్రౌట్. ఈ కరువు కరువు వల్ల అదంతా కూడా దెబ్బతిన్నది అన్నంతా కూడాను. జనసేన ఎమ్మెల్యే టర్న్సప్ ఎట్ అసెంబ్లీ ఇన్ ఫిషర్మెన్ అటైర్. జనసేన ఎమ్మెల్యే టర్న్సప్, టర్న్సప్ అంటే కనుక ఎరైవ్ లేదంటే అటెండెన్స్ ఎన్స్ వస్తుంది అక్కడ, అంటే చేరుకోవడం రావడం అని అక్కడ. ఇన్ ఫిషర్మెన్ అటైర్, అటైర్ అంటే కనుక ఆ వేషంలో, అటైర్మెన్ అటైర్, అటైర్ అంటే ఆ వేషంలో, అంటే ఒక ఐ మీన్ చేపలు పట్టేవాళ్ళు వేయకుండా, అంటే మత్స్యకారుడు అంటారు కదా, మత్స్యకారుడు, మత్స్యకారుడి వేషంలో అతను వచ్చారు అటైర్. ఇక్కడ టర్న్అప్ అంటే కనుక టు అరైవ్, చేరుకోవడం అని సెన్స్ వస్తుంది. వీ అరేంజ్డ్ టు మీట్ ఎట్ 7:30 బట్ షీ నెవర్ టర్న్అప్. మేము 7:30కి వద్దామని మేము అనుకున్నాం, కానీ ఆవిడ ఎప్పటికీ 7:30 కూడా రాలే. షీ నెవర్ టర్న్అప్ అంటే హాజరవ్వలేదు, రాలేదని. ఇక్కడ ఇదే టర్న్అప్ ఇంకా చెప్పుకుంటాం కదా, కనబడ్డం లేదంటే ఒకసారి కనబడ్డం, జస్ట్ బై ఛాన్స్, అనుకోకుండా కనబడ్డం, అనుకోకుండా తారసపడ్డం అంటారు చూస్తారా. ఈ తారసపడ్డాన్ని అనుకోకుండా కలవడాన్ని కూడా టర్న్అప్ అంటారు ఇక్కడ. టు బీ ఫౌండ్ ఎస్పెషల్లీ బై ఛాన్స్ ఆఫ్టర్ బీయింగ్ లాస్ట్. డోంట్ వరీ అబౌట్ ద లెటర్, ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ టర్న్అప్. ఆ లెటర్ కనబడట్లేదా, కంగారు పడక, కనబడద్దులే. డోంట్ వరీ అబౌట్ ద లెటర్, ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ టర్న్అప్. సీజన్ డైరెక్టర్స్ ఇన్ టాలీవుడ్ లాస్ట్ దేర్. ఇక్కడ చూడండి, ఇది ఒక మంచి పదం, దీన్ని మైదస్ టచ్ అంటారు. ఇక్కడ ఎక్కువ మంది మిడాస్ టచ్ అంటారు, మిడాస్ కాదు ఇది, మైదస్ టచ్. మైదస్ టచ్ అంటే కనుక మనకు పట్టిందల బంగారం అంటారు కదా, పట్టిందల బంగారం. అలాగా ద ఎబిలిటీ టు మేక్ ఎ ఫినాన్షియల్ సక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ యు డూ, అంటే ఆర్థిక పరంగా ఏది చేసినా కూడా అందరూ వాళ్ళు కలిసి రావడం, బాగా అభివృద్ధిగా ఉండడం అనమాట, పట్టిందల బంగారం అవడం. అలా ఇక్కడ ఈ ఆర్టికల్లో కొద్దిమంది గురించి చెప్తున్నారు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఎవరైనా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ లేదంటే కృష్ణవంశీ, ఓకే వైవిఎస్ చౌదరి సంథింగ్, కొంతమంది శ్రీను వైట్ల, ఇలా కొద్దిమంది డైరెక్టర్స్ గురించి చెప్తాను అనమాట, సినిమా డైరెక్టర్స్. ఈ ఆర్టికల్లో వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఏ సినిమా తీసినా కూడా ఎక్కువ సక్సెస్ అయ్యి అలా వచ్చిన వాళ్ళంతా కూడా, కానీ ఇప్పుడు అది కోల్పోయిందేమో, ఆ వ్యూహం పోయిందేమో అని చెప్తారు అనమాట. ఇక్కడ సీజన్ డైరెక్టర్స్, ఇలా సీజనల్గా అప్పుడప్పుడు చేసే డైరెక్టర్స్ ఇన్ టాలీవుడ్ లాస్ట్ డేర్ మిడాస్ టచ్, మిడాస్ టచ్ అంటే వాళ్ళ ఆ టచ్ పోయిందంటే మీనింగ్ ఏంటి అక్కడ, అంటే వాళ్ళ ప్రభావం తగ్గిపోయింది, అన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయని చెప్పడం అంతా కూడా. క్లియర్? సో అంబానీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ విత్ మెదస్ టచ్. మెదస్ టచ్ అంటే అంబానీ ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఏది పట్టినా బంగారం అవుతున్నది, ఏ వ్యాపారమైనా సరే ఆయన వ్యాపారంగాలు దేన్ని పట్టుకున్నా సరే ఎక్కువగా లాభాలు కలిసి వస్తున్నాయని చెప్తారు అంతా కూడా. సో ఫ్రెండ్స్, ఇలా ఈ ఒకాబ్లీ సిరీస్లో మనం ఈ వర్డ్స్ చూసాం, మరికొన్ని మంచి ఒకాబ్లీ వర్డ్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్. So this is from RKS Apex Institute of English. Thank you.